వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. కడియం కావ్య విజయంతో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు. పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటాం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యులు ఓట్లు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. లేదు, ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ ని ఇక్కడ 235 బూత్ లో మా తల్లి, మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ రావాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 1995 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లిలో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లట, జనసేన 21లో 19 సీట్లట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని. ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23:30 ఏమని, మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు? సీసీటీవీ కెమెరాలు వెనక ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన 100,000 ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయంటే, పోనీ మా నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటరు, ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా. ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు,
గాజువా కార్వో గారు సంతకం పెట్టాను, నేనేం కోరాను, బూత్ లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాకి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 234,000 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో సున్నా. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేం తెలగోట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్ లో ఉన్నారు, మీకు బెరత్కే ఫైట్ టీడీపీకి వైసీపీ పక్కన పెట్టియండి. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, జూన్ 6 హియరింగ్, అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను కానీ. ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్ అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300 మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎలాగవుతారో చెప్తానన్నాను. 200 ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రీప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు, నేను పుట్టినూరు పెరుగునూరు, 1,000 దానం చేసింది నేను. ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కోర్టు కొన్ని బూతుల్లో ఒక్కోట్ల అది ప్రాబ్లమ్. 22 మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్. అది చూసారా రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది? $3.5 crore క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు, ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు చిరంజీవి 2009 ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది. హాఫ్ నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కనుక ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షన్, అక్రమ ఎలక్షన్. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖ. మేము కోర్టుకి వెళ్తాం, ఓకే, కోర్టులో న్యాయం జరుగుతుందని, ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గో ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28వ తేదీన జరిగిన విషయం విదితమే. దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు. మృతుడి సోదరుడైన గో శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానుకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానుకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని, అటు విషయంలో పలుమార్లు వారిరువురికి పంచాయతీ జరిగిందని, అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మద్దెల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేణి రమేష్, గాజు శంకర్లు ఉన్నారని, అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తెలెత్తాయని అన్నారు. గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజు శంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని, దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు. గత నెల 28వ తేదీన పచ్చునూరు గ్రామంలో వెతకగా ఉదయం 5:30 ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని అతని ఆచూకీ తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గరపల్లి గ్రామ శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు. ముద్రగడ్డ పద్మనామం మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశాను, ఓడిపోయాను పేరు మార్చుకుంటున్నానని అన్నారు. నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం
జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు ముగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావతిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావతిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నానండి. రేపటింట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మారెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మారెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభం ఉప్మా పద్నాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్నాభం ఉప్మా పద్నాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలవలు పెట్టించండి, పొలవలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్నాభం ఉప్మా పద్నాభం అని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీళ్ళకి మీళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా, అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ కడియం కావ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ ఎలక్షన్లో పాలకుర్తి ప్రజలు 56,883 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పాలకుర్తి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు. ఓట్లతోటి మా పాలకుర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, మరి ప్రతి ఒక్క ఓటర్లు, మరి ముఖ్యంగా మహిళలే కాదు, మరి యూత్ కాదు, అందరూ కూడా
పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఆ నమ్మకం ఉంచుకొని మన ఎంపీ డాక్టర్ కావ్య గారిని గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్కి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి తను క్యాంపెయిన్ చేసిందో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా అంతే కష్టపడి చేయడం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని, మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 10,000 మెజార్టీతోటి అప్పటికంటే ఇంకా 10,000 ఎక్కువ వచ్చినాయి ఈసారి. మరి 56,888 మెజారిటీతోటి గెలిపించాలి అని అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ కృషి చేస్తే ఈ గెలుపు అనేది, ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది. మరి అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి కష్టపడి ఇంత మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మరి ఇదే మొమెంటం మరి రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే మొమెంటం, ఇదే హ్యాపీనెస్ తోటి, ఇదే కష్టంతో కూడా మనం లోకల్లో లోకల్ ఎలక్షన్ జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యతో ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 218,000 పై మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకుర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోల్ అయితే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరు, మా పాలకుర్తి అందరు తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది, మా ముఖ్యంగా మా పాలకుర్తికి. అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ క్యాండిడేట్ మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకి మంచిగా ఫండ్స్ ఇస్తారు, అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही देश में उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए, फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा. नंबर्स किस आ रहे हैं जो काफी कम है, ऐसे में क्या टीवी जेडीयू अन्य दल है जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे. चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने. सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించగా, దేవరుపుల మండల కేంద్రంలోని జనగమ్మ సూర్యపేట రహదారి చౌరస్తాలో దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఆనందంతో రంగులు చల్లుకొని కిలోమీటర్ మేర డీజేపీ ఆటోలకు స్టెప్పులు వేస్తూ సంబరాలు జరుపుకున్న దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తెలుపుతున్నానని, రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని, త్వరలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కాబోతున్నాడని తెలిపారు. నమ్మకంతో ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దూకుడును, అదేవిధంగా మా యొక్క నాయకురాలి ప్రోత్సాహం ఝాన్సీ రెడ్డి గారి ప్రోత్సాహంతో పాలకుర్తి ప్రజలు మాపై నమ్మకంతో 56,000 మెజార్టీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెట్టి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో మా రాహుల్ గాంధీ అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధినేత వారు భారత్ జోడో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి భారతంలో భారతదేశంలో ఉన్న కులాలను మతాల ఐక్యత చేసినటువంటి ఘనత మా రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా మా పై నమ్మకం ఉంచి ఇన్ని మెజార్టీగా మాకు మద్దతు పలికినటువంటి రాష్ట్రాలకు, అదేవిధంగా మా కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా రానున్నటువంటి భావి ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీని అతి త్వరలోనే ప్రధానమంత్రిగా చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు ఇస్తూ. పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన నివాసంలో హారతి పట్టి వీర తిలకం దిద్దిన పవన్ కళ్యాణ్ సతీమణి. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు.
మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.